మాచవరం మండలంలో ముంపు గ్రామాలైన రేగులగడ్డ, వేమవరం గ్రామాలను సోమవారం స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి సందర్శించి రేగులగడ్డలో పులిచింతల బ్యాక్ వాటర్ను పరిశీలించారు. వేమవరం వాగు బ్రిడ్జిపై జలహారతిని చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ముంపు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. నూతనంగా నిర్మించుకున్న కాలనీలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా రేగులగడ్డ గ్రామంలో నూతన తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పరుగులు ఎత్తుతుంది మన ప్రాంతంలో. మళ్ళీ రైతులు రైతు కళ్ళల్లో ఆనందం ఆశ కనపడుతుంది. 4 సంవత్సరాల నుంచి వరేయటం మర్చిపోయారు ఈ ప్రాంతంలో రైతులు. కొన్ని పంట వేద్దామంటే నీళ్లు వస్తాయో లేదో, వానలు సక్రమంగా వస్తాయా లేదు, పంటలకి ఆరుతడి పంటలకి నీళ్ళు ఇవ్వగలుగుతామా అనే ఆందోళనలో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున హాయిగా నిద్రపోతున్నారు ఈ ప్రాంత రైతులు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మన ప్రాంతంలో నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయి, మనం పంటలు పండించుకుందాం, బ్రహ్మాండంగా మళ్ళీ రైతు కూలి ఈ ప్రాంతంలో ఆనందంగా ఉండే దాఖలాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే గిట్టుబాటు ధర కూడా రేపు ధరల స్థిరీకరణ నిధి పెట్టి, ఎక్కడన్నా ధర రాకపోయినా స్థిరీకరణ నిధిని పెట్టుకొని వ్యవసాయాన్ని లాభసాటి చేసి చూపెడతాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే పులిచింతల ముంపు గ్రామాలు ఉన్నాయో, వెల్లంపల్లి, రేకులగడ్డ, గోవిందాపురం, అలాగే వేమవరంలోని కొంచెం భాగం, వాళ్ళు ఇంకా కొంతమంది ఇందాకే ఆర్డీఓ గారు చెప్పారు వేమవరంలో దాదాపు 100 మందికి ఇళ్ల వాళ్ళకి నష్టపరిహారం రావాలని. ఇక్కడ రేకులగడ్డ, గోవిందాపురం వాళ్ళు చెప్తున్నారు ఇంకా 30-40 ఇళ్ళు ఉన్నాయని. అలాగే కొత్త కాలనీలు ఏర్పడినాయి రేకులగడ్డ, మౌలిక సదుపాయాలు కల్పించాలి, చదువుకునే పిల్లలకి స్కూళ్ళు, డ్రైనేజు, మంచినీళ్ళు, మరి త్వరలోనే ఒక మినరల్ వాటర్ ప్లాంటు ఈ గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం, స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తాను, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా. ఏదైతే ముఖ్యం సిమెంట్ రోడ్లు ఇప్పుడు వేయడానికి వీలు పడదు, ఇప్పుడే గ్రావెల్ వేసి తోలారు కాబట్టి ముందు డ్రైన్లు వేసి ఒక రైనీ సీజన్ అయిపోయి వచ్చే ఎండాకాలం వరకు మనం ఓపిక పడితే అప్పుడు సిమెంట్ రోడ్లు వేసుకోవచ్చు.